తిరిగి భయపడి కావచ్చు, లేదా రష్యాతో ఉన్నటువంటి అవసరాల రీత్యా కావచ్చు, లేదా యుద్ధం నుంచి అవతలకు రావడం బెటర్ అనుకుని కావచ్చు. వెస్ట్రన్ కంట్రీస్ ఆ మధ్యకాలంలో ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా ఆపేసినాయి, ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటూ ఆపేసుకున్నారు. ఆ టైంలో అందరినీ రెచ్చగొట్టి ఎట్టెవ్వరు మీరు ఇప్పుడు వాళ్ళని వదిలేస్తే రేపు మా బతుకేంటి, ఇప్పుడు ఉక్రెయిన్ని రష్యా ఆక్రమించుకుంటే రేపు మమ్మల్ని ఆక్రమించుకుంటే మేము నాటోలో భాగం, మేము మీకోసం రష్యాని ధిక్కరించి రష్యాలోని ఒకప్పటి భాగాలమైన మీ వెనకాల వస్తే మీరు ఎట్లా ఎట్లా చేస్తారని నిలదీసినటువంటి దేశం పోలాండ్. తన దగ్గర ఉన్నటువంటి యుద్ధ మిస్సైళ్ళని యుద్ధ ట్యాంకులు మొదట పంపించింది, అట్లాగే వాళ్ళ దగ్గర అడుగు పొడుగున్న మిగ్ యుద్ధ విమానాలని అవి కూడా పంపించింది, ఉక్రెయిన్కి తోడు నిలబడింది. ఆ తర్వాత నుండి రష్యాని పదే పదే టార్గెట్ చేస్తూ వస్తుంది పోలాండ్, కొత్త కొత్త ఆయుధాలు కూడా కొంటుంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దానికి వార్నింగ్ ఇచ్చాడు, రష్యా హ్యాజ్ థ్రెటెండ్ హార్ష్ మెజర్స్ ఆఫ్టర్ పోలాండ్ సీజ్డ్ ద రష్యన్ ఎంబసీ స్కూల్ ఇన్ వార్సా. రష్యా కాల్డ్ పోలాండ్ సీజర్ ఆఫ్ ఇట్స్ డిప్లొమాటిక్ ప్రాపర్టీ అండ్ ఇల్లీగల్ సీజర్ అండ్ ఆల్సో టెర్మ్డ్ ఇట్ ఏ వయలేషన్ ఆఫ్ ద వియన్నా కన్వెన్షన్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. Meanwhile, the Polish foreign ministry justified the seizure, saying the property belongs to the Polish state and was taken by Russia illegally. Poland lo unnatundi Russia property ni swadhinam chesukuni aastulni stambhimpa chesina vela adi Vienna ki vyatirekam ante okappudu Poland lo bhagamaina maade kada meer teeskundi mem dani swadhinam chesukodem tappu ledu inkoti avi ammi Ukraine ki aayudalu istam ani cheptundi Poland.